హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఒక ఆన్లైన్ జాబ్ వర్క్ మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచి ఈ వర్క్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఈ వర్క్ నాకు ఎలా తెలిసింది అంటే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మా ఫ్రెండ్ యూఎస్ఏలో ఉన్నాడు, తనతో మాట్లాడుతూ జస్ట్ కన్వర్జేషన్లో తను ఏం వర్క్ చేస్తున్నాను అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైంగా చేస్తున్నాను, ఇట్లా మనీ ఎర్నింగ్ చేస్తున్నాను, ఎలాగా ఏంటి అంటే తను చెప్పాడు. సో ఇమీడియట్గా తెలియగానే నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ బిజినెస్కి సంబంధించి కావచ్చు, ఆన్లైన్ బాక్సింగ్ సంబంధించి కావచ్చు, ఎప్పుడైనా కానీ ఫస్ట్ మన ఛానల్ ద్వారా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మీకే చెప్తున్నాను. సో ఈ వర్క్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పెద్ద కంపెనీతోనే మీరు జాబ్ వర్క్ చేస్తారు. సో ఎలాగనే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ఎంటర్క్ అని చెప్పి టైప్ చేయండి. సో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ అనగానే మీకు అర్థమై ఉంటుంది, ఇది అమెజాన్కి సంబంధించినటువంటి వర్క్ అన్నమాట మీరు చేయాల్సింది. సో ఇలాగా అమెజాన్ ఎంటర్క్ అనే దాంట్లోకి మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎంటర్క్.com, ఇక్కడ వర్కర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఏంటంటే, మనము గెట్ స్టార్టెడ్ విత్ అమెజాన్ మెకానికల్ టర్క్ అని ఉంటుంది, దాని మీద మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, క్రియేట్ టాస్క్ అంటే అకౌంట్ రిక్వెస్ట్. ఇది మనం వేరే వాళ్ళకి వర్క్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇది, అలా కాకుండా మనకు వర్క్ కావాలి అంటే. సో ఇక్కడ చూడండి, డాలర్ సింబల్ ఉంటుంది, మేక్ మనీ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో మనము రిక్వెస్ట్ ఏ వర్కర్ అకౌంట్ అని చెప్పేసి చూడండి, మేక్ మనీ ఇన్ యువర్ స్పేర్ టైమ్, గెట్ పెయిడ్ ఫర్ కంప్లీటింగ్ సింపుల్ టాస్క్. చిన్న చిన్న టాస్క్లు ఉంటాయంట, సో వాటిని క్లియర్ చేస్తూ మనం మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ ఏ వర్కర్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ మీకు అమెజాన్లో అకౌంట్ కనుక ఉంటే ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉండి మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఫర్గాట్ పాస్వర్డ్ మీద మీరు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా మీకు అకౌంట్ కనుక లేకపోతే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సమ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మీ నేము, క్లియర్ అడ్రస్, చూడండి ఇక్కడ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డు, రీఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్, బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగా మీకు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే అమౌంట్ అన్నింటా కూడా పేమెంట్ జరుగుతుంది ఆన్లైన్ ద్వారా. సో కాబట్టి మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో అకౌంట్లో అలాగే నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 6 క్యారెక్టర్స్ అంటే మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేసి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో నాకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇందాక రిజిస్టర్ అయ్యి యూజర్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో అవి రెండు నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. అలా ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ అయితే మనం ఎంటర్క్లోకి డైరెక్ట్గా లాగిన్ అయిపోతాం. సో నేను అలా ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను మొబైల్కి. సో ఇలా ఓటీపీ రావడంతో సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే worker.mturk.com ఇలా మనకు వచ్చేసింది, వీఆర్ రివ్యూయింగ్ యువర్ రిక్వెస్ట్ టు జాయిన్ అమెజాన్ ఎంటర్క్ అని వచ్చింది. సో నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బ్యాక్ లాగిన్ అయ్యి వర్కర్ రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో నాకు ఇలా రావడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, మనకు వర్క్ ఎలా వస్తుంది, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇక్కడ డాష్ బోర్డ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేసామో ఆ వర్క్ యొక్క స్టాట్స్ అన్నమాట. హిట్ స్టేటస్ అంటే మనం లాస్ట్ 7 వీక్స్లో ఎంత వర్క్ చేసామనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది. సో 2022, 2023, 2024లో మనకి వర్క్ ఏ విధంగా వచ్చింది అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ హిట్స్ ఓవర్ వ్యూ, అప్రూవ్డ్, అలాగే అప్రూవల్ రేట్ అని ఉంటుంది, పెండింగ్, రిజెక్టెడ్, రిజెక్షన్ రేట్ అంటే మనం వర్క్ చేసింది ఏ విధంగా మనకి మనం వర్క్ చేస్తున్నాము, రిజెక్షన్ రేట్ ఎట్లా ఏంటి అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అంటే దీని మీద క్లిక్ చేస్తే మనము దాని మీద అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ వీఆర్ రివ్యూయింగ్ యువర్ రిక్వెస్ట్ టు జాయిన్ అమెజాన్ మెకానికల్ టర్క్ అని వచ్చిందన్నమాట. సో మనకి అప్రూవల్ అలా వస్తుంది. ఇక వర్క్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి,
ఇక్కడ 3756 వర్క్స్ ఉన్నాయి మనకి. ఒక్క వర్క్ మనం చేస్తే 0.02 సెంట్స్ వస్తుంది. సో అలాగా మీకు మ్యాక్సిమం రివార్డ్స్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. $120 ఒక వర్క్ చేసి మ్యాగీ బోవర్స్ అనేది ఆ వర్క్కి మీకు దిస్ హిట్ విల్ అలో అస్ టు పే యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద పాండమిక్ బోర్డ్ గేమ్ స్టడీ. సో దీనికి వచ్చేసి మీకు టైం ఎంత టైం అలౌడు, సో ఇక్కడ మీకు ఎలాగ వర్క్ వస్తుంది, సో 4 హిట్స్ $120 ఈ ఒక వర్క్కి వస్తుంది. జస్ట్ 18 అవర్స్ వర్క్ బిఫోరే మనకి ఈ వర్క్ రిలీజ్ చేశారు. సో ఇలాగా మీకు క్రియేషన్ డేట్ దగ్గర నుంచి చూడండి, 17 సెకండ్ ఎకో ప్యానల్ క్లాసిఫై రిసీప్ట్, దీని మీద మీకు వచ్చేసి 0.03 సెంట్. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చూడండి, 35 సెకండ్స్ ఎగో, 1 మినిట్ ఎగో, 8 మినిట్ ఎగో, 9 మినిట్ ఎగో, 12 మినిట్ ఎగో, ఇట్లాగా వర్క్ అనేది వస్తూనే ఉంటుంది. సో రివార్డ్స్ అనేది మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, $120 నుంచి మ్యాక్సిమం $120 వరకు ఉన్నాయి, అది మారుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి టోటల్ హిట్స్ గ్రూప్స్ 1408 వరకు మనకు వర్క్ ఉందన్నమాట. యువర్ హిట్స్ క్యూ అనేది కూడా ఉంది, అంటే మనము వర్క్ చేయడానికి ఎక్కడున్నాము ఏంటి అనేది. సో ఇదేంటంటే మనకి నేను అప్లై చేయడం జరిగింది, ఇది అప్లై చేసిన తర్వాత నాకు వాళ్ళు వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 3 డేస్ అనేది టైం పట్టడం జరుగుతుంది, అంటే డాష్బోర్డ్లోకి మీరు వెళ్తే నేను అప్లై చేసినట్టుగా అన్నీ కూడా మీకు ఇక్కడ చూడండి, నా నేమ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. వీఆర్ రివ్యూయింగ్ యువర్ రిక్వెస్ట్ టు జాయిన్ అమెజాన్ మెకానికల్ టర్క్ అని అంటే నాకు మెయిల్ వస్తుంది 3 డేస్ ఆఫ్టర్, అప్పుడు నేను ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. దీనికి బిఫోర్గా మీకు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలాగైనా చూపిస్తాను చూడండి, క్రియేట్ అమెజాన్ అకౌంట్ ఇక్కడ ఇచ్చాను కదా. సో ఇలా అయిన తర్వాత మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్ దగ్గరికి రావడం జరుగుతుంది, ఎంటర్క్లోకి. సో అక్కడ రైట్ సైడ్ మీకు ఫస్ట్ చూపించాను కదా రిక్వెస్ట్ వర్క్ అని, ఇక్కడ చూడండి వర్కర్ ఐడి కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇలాగ మీరు ఎంటర్క్ ద్వారా పర్ డే మినిమం ఒక $100 నుంచి $200 వరకు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత నేను ఇంకొక మంచి వీడియో, అంటే నాకు వర్క్ ఎలా వస్తుంది, వర్క్ని ఎలా చేస్తాను, నాకు ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను లాంచ్ చేయడం జరుగుతుంది. పూర్తి వీడియో చేయడానికి 3 డేస్ పడుతుంది కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఫస్ట్ అందరికీ చెప్పాలి, వాళ్ళు కూడా యూజర్ నేమ్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో లాంచ్ చేసింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.